मुख्यमंत्री जगन मोहन रेड्डी प्रतिष्ठात्मकंगा अमल चेस्तुना जाब मेला अवकाशालनी युवत अंदिपुच्चुकोवालनी विशाख जिल्ला पेंदुर्ति एम्मेल्ये अन्नम रेड्डी अदीपराजु सूचिंचारु। पेंदुर्ति जूनियर कलाशाल आवरणलो सोमवारं नेट्केप స్కిల్ డెవలప్మెంట్ శాఖలు నిర్వహించిన జాబ్ మేళాని ఆయన ప్రారంభించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్ద పెద్ద ఉద్యోగాలు ఆశతో జీవితాలను నిర్లక్ష్యం చేసుకోవద్దంటూ ఉద్బోధించారు। సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా ఎదగడానికి దాదాపు 16 ఏళ్లు కష్టపడ్డానని ఈ సందర్భంగా తన రాజకీయ జీవితాన్ని ఉదాహరించారు। 20 కంపెనీల్లో 650 ఖాళీల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్మెంట్ అధికారి సుబ్రెడ్డి తెలిపారు। కార్యక్రమంలో 95 వార్డు కార్పొరేటర్లు మొమ్మన దేముడు మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబా ఎంపీపీ నాగమణి అంజీ జెడ్పీటీసీ దేవి కనకరాజు వైస్ ఎంపీపీ శిరికి దేముడు వైసీపీ నాయకులు అజయ్ రాజ్ దాసరి రాజ్ చందు యాదవ్ న్యాయవాది మల్ల తులసిరామ్ తదితరులు పాల్గొన్నారు। ఎందుకంటే ఈ రోజు నుంచి మీ భవిష్యత్తునే సభ అధ్యక్షులు కాప్షన్ ఎంపీటీసీ పెద్దల మండల పార్టీ అధ్యక్షులు నక్క కనకరాజు గారి డిఎస్డిఓ సాయి కృష్ణ గారికి జేడిఎం మరి కళ్యాణి గారికి నాతో పాటు ఇచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజా ప్రతినిధులకు పార్టీ నాయకులకు పెద్దలకు ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై మంచి ఎంప్లాయ్మెంట్ లో అందరూ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి ఇవాళ ఇందాక పెద్దలు సుబ్రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని విషయాలు కూడా చెప్పారు। गौरव मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी आशीस्सुलु तो मैं प्रति नियोजकवर्ग इटुवंटि जॉब मेला कंडक्ट चेयाली आ प्रांतंलो उन्नटुवंटि निरुद्योग युवती युवकुलंदरिकी उद्योग उपाधि अवकाश कल्पिंचालनि संकल्पंतो मरी कार्यक्रमान्नि रूपोंदिंचडं दीनिकोक जॉब क्यालेंडर मैं प्रकटिंचडं जरिगिंदि। दीनिकि संबंधिंचि 7వ तारीखुन మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరగాల్సినప్పటికి కూడా మరి పండుగ తర్వాత వెంటనే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి దీన్ని 10వ తారీఖుకి మరి వాయిదా వేయడం వాయిదా వేసిన తర్వాత ఇందులో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి దీన్ని విస్తృతంగా బాగా ప్రచారం కూడా చేశాం। అన్ని రకాలుగా గ్రూప్స్ లో గానీ సోషల్ మీడియా ద్వారా గానీ అందరికీ కూడా తెలిసి ప్రతి ఒక్కరు పాల్గొనేటువంటి విధంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా చేశాం। మరి గౌరవ అధికారులకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేయాలి। ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మరి ఇంత చక్కగా నిర్వహించినందుకు గౌరవ అధికారులకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఏదైతే ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసేటువంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తాలూక బ్యాక్ డ్రాప్ కూడా మనం ఒక్కసారి చూడాలి। ఏవి కూడా ఏవో చిన్న చితకా కంపెనీస్ ఈ గ్రామంలోనో ఏదో మారుమూల గ్రామాల్లోనో ఇక్కడ పెట్టినటువంటి కంపెనీలు కాదు ప్రతివి కూడా ఇందులో మనకు వచ్చిన వాటిలో సరే మీరు రెజ్యూమ్ ఇచ్చారు కదా తర్వాత చూస్తాం మళ్ళీ మీరు రండి అనేటువంటి పరిస్థితులు ఉండవు। ఎవరైనా మీరు క్వాలిఫైడ్ అనుకుంటే ఇవాళ సాయంత్రానికే మీకు మళ్ళీ ఆఫర్ లెటర్స్ కూడా ఇవాళ సాయంత్రం ఇచ్చేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తాం। ఎందుకంటే మళ్ళీ రెజ్యూమ్స్ అన్ని తీసుకొని చాలా దగ్గర చూస్తుంటాం మనం పబ్లిసిటీ కోసం చేస్తుంటాం అటువంటిది కాదు। రెజ్యూమ్స్ తీసుకొని సరే మీరు అందరూ ఇచ్చేసెళ్ళండి నేను చూస్తాములే మళ్ళీ మాకు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని తమ అమృత హస్తాలతో ప్రారంభించినటువంటి మన గౌరవ పెందుర్తి శాసనసభ్యుల వారికి అదేవిధంగా వేదికను అలంకరించిన ఈ జాబ్ మేళాకి విచ్చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాభినందనలు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను। అదే విధంగా ఈ యొక్క జాబ్ మేళాకు ఎంతో ఉద్యోగాలు ఇద్దాం అనేటువంటి సత్సంకల్పంతో వచ్చినటువంటి దాదాపుగా 650 ఖాళీలకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది। దాదాపుగా 20 కంపెనీలు ఈ జాబ్ మేళాకి వచ్చాయి అవన్నీ కూడా చాలా ప్రముఖ కంపెనీలు చాలా మంచి ఉద్యోగాలు ఏదైతే ఈ యొక్క రూరల్ ఏరియాలో జీవీఎంసీకి ఆనుకుని ఇందాక మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీవీఎంసీకి ఆనుకుని ఉన్నటువంటి